కురసాల కన్నబాబు అనే వ్యక్తి ఉన్నాడు. ఇందాక చెప్పాను కదా, డొక్కు స్కూటర్ లో మధ్య చుట్టూ తిరిగేవాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున 1000 కోట్లు ఆస్తిపరుడయ్యాడు. ఎమ్మెల్యే కన్నబాబు గురించి నాకు ఒక్కొక్క అక్రమ అర్జున గురించి చెప్తా ఉంటే, వాకలపూడిలో 20 కోట్ల విలువైన 4.86 ఎకరాల భూమిని లేఅవుట్ వేశారని చెప్పారు. ఆ లేఅవుట్ లో 20 మంది స్థలాలు కొనుగోలు చేస్తే ఇదే భూమిని కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు నకిలీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎమ్మెల్యే అండతోటి, కన్నబాబు అండతోటి చుట్టూ గోడ కూడా కట్టించేశారు. ఆల్రెడీ స్థలాలు కొనుగోలు చేసిన బాధితులు మొత్తుకున్న పోలీస్ స్టేషన్ కి వెళ్లినా ఫలితం లేకపోవడంతో బాధితులు ఈ రోజున కోర్టుకు చుట్టూ తిరిగే పరిస్థితి. నేను మాటిస్తున్నాను మీకు, ఆ బాధితులందరికీ మా పంతం నానాజీ గారి ద్వారా, మాకు తెలుగుదేశం నాయకుల ద్వారా, ఉమ్మడి కూటమి ప్రభుత్వం ద్వారా మీకు న్యాయం జరిపిస్తాను. అలాగే నాకు కన్నబాబు గురించి చాలా చక్కటి విషయాలు తెలుస్తున్నాయి. ఒక డొక్కు స్కూటర్ వేసుకొని తిరిగే వ్యక్తి, టుకుటుకులాడుతూ స్కూటర్ తిరిగే వ్యక్తి, ఎవరైనా సరే రూరల్, కాకినాడ రూరల్ లో లేఅవుట్ వేస్తే అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఎమ్మెల్యేకి 20 లక్షలు ఇవ్వాలి, అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయితే 30 లక్షలు ఇవ్వాలి, పంట కాలువలు ఆక్రమించి లేఅవుట్ అయితే ఇంకో రేటింగ్ చెప్తా ఉన్నారు. ఎవరి కుటుంబ తగాదాలున్నా, ఎవరు ఆర్థిక ఇబ్బందులతోటి స్థలాలని మనకి వాళ్ళకి అమ్మాలన్నా కానీ వీళ్ళు ఎంటర్ అయ్యి స్థలాలు లాగేస్తారు. ఎంటర్ అయ్యి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా వేధించిన కేసులు అనేకమంది. వీళ్ళ వేధింపులు భరించలేకే డాక్టర్ కిరణ్ చౌదరి అనే వ్యక్తి, పాపం డాక్టర్ అయ్యండి, ఆయన 5 ఎకరాల స్థలం కన్నబాబు తమ్ముడికి పాపం అగ్రిమెంట్ చేయించుకుంటే, ఆస్తి పత్రాలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా మొత్తం ఆస్తిని తీసుకుంటే అతన్ని వేధించి డాక్టర్ అయ్యుండి పురుగుల మందు తాగి దానితోటి స్లీపింగ్ పిల్స్ వేసుకొని చనిపోయిన వ్యక్తి. అంత హింసించారు కన్నబాబు. నాకు తెలిసిన కన్నబాబు అనిపిస్తుంది, ఇంత దుర్మార్గంగా తయారయ్యాడా? పక్కన ద్వారంపూడి చంద్రశేఖర్ పక్కన కూర్చుంటే కన్నబాబు కూడా ఇంత దారుణంగా తయారయ్యాడా? జగన్ తో కూర్చుంటే ఇంత దారుణంగా తయారయ్యాడా అనిపిస్తుంది.